రైల్వేకి ఏం చేయాలి ఎట్లా మాట్లాడతారు 12 ప్రాజెక్టులకు 9500 కోట్ల రూపాయలతో పనులు చేపడతా ఉన్నారు 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తా ఉన్నారు వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా సుమారుగా 248 కిలోమీటర్ల పాటు డబుల్ రైల్వే లైన్ మన తెలంగాణలో వేస్తున్నారు ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా కాబట్టి రైల్వేల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున మార్పు తీసుకొస్తా ఉన్నారు వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే కేవలం స్పీడ్ ట్రైన్ మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కొత్త జనరేషన్ యొక్క ఆశలకు ఆకాంక్షలకు ఇది అద్దం పడతా ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇది కొత్త రైల్వే వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి మిత్రులారా ఈ వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది ఒకసారి స్పష్టం చేయాలి 160 ఎకరాల భూమి ఇస్తారా ఇయ్యరా గంటే ఒకటే ముచ్చట చెప్పాలి ఇంతకుముందు పెద్దలు సదానందం గారు మాట్లాడిన వారంటే నాకు గౌరవం ఉంది ఇక్కడ గతంలో వారు కార్పొరేటర్గా పనిచేశారు అనేక మంచి పనులు చేసిండ్రు నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా వినయ్ భాస్కర్ గారిని వినయ్ భాస్కర్ గారు పొద్దున్నే వాళ్ళతో మాట్లాడినట మాట్లాడి అసలు రైల్వే డిపార్ట్మెంటు నాకు ఇప్పటివరకు అసలు ఈ 160 ఎకరాలు భూమి కావాలని ఇప్పటివరకు నాకు నివేదికనే ఇయ్యలే నాకు రిక్వెస్ట్ ఇయ్యలే అని మాట్లాడుతున్నట వినయ్ భాస్కర్ ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా 10 ఎకరాలు ఈ 10 ఎకరాలు మాకు కావాలని పాపం వినయ్ భాస్కర్ గారికి రిక్వెస్ట్ అందలేదట రైల్వే డిపార్ట్మెంట్ నుండి అందుకనే ఆ 10 ఎకరాలు ఇస్తలేదట అందుకనే మరి గత 7 సంవత్సరాల నుండి వేలాది ఉద్యోగాలు రావాల్సి ఉండే అది మనం నష్టపోయినమాట ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా నవ్వు కాబట్టి రాజకీయంగా నేను వాస్తవం మాట్లాడుతా ఉన్నా నేను వాస్తవం మాట్లాడుతా ఉన్నా నేను రైల్వే డిపార్ట్మెంటు అనేక సందర్భాల్లో అనేక లేఖలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది వాస్తవమా కదా నేను లేఖలను తెప్పిస్తా ఒకవేళ లేఖలు చూపెట్టకపోతే నేను రాజకీయంగా తప్పుకుంటా కానీ మరి వారు వినయ్ భాస్కర్ గారు తప్పుకుంటారా ఈ సవాల్కు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా కాబట్టి 100% నేను సబ్జెక్టే మాట్లాడుతా ఉన్నా నేను సబ్జెక్టే మాట్లాడుతా ఉన్నా కాబట్టి నేను వాస్తవం మాట్లాడుతా ఉన్నా నేను వాస్తవం మాట్లాడుతా ఉన్నా నేను నేను అరే మాట్లాడేదాకా నేను అన్న మీరు అన్నీ
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత గొప్పదంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కూడా ఒక సామాన్యుడు నిలయొచ్చు అలాంటిది ఒక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే మీరు వచ్చి గొడవ వేస్తారా ఇంత ఘోరం ఉంటుందా ఒక ప్రధానమంత్రిని స్వయంగా వినయ్ భాస్కర్ గారు విమర్శించవచ్చు కానీ ఒక సామాన్యుడిగా మీరు స్థానిక శాసనసభ్యుని ప్రశ్న వేసినాం మేమేం విమర్శ చేయలే ప్రశ్న వేసినాం వినండి 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 మీరు మేము మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి మీరు కూడా మాట్లాడండి ఎందుకు గుంజుకుంటారు